Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దత్తపుత్రుడి త్రీ క్యాపిటల్స్ ఇవే. పవన్పై మంత్రుల మూకుమ్మడి ఫైర్. ఏపీ మంత్రులు వరుసగా జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా అధికార వికేంద్రీకరణకు అనుకూలంగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనపైన పవన్ స్పందించారు. ఎందుకీ గర్జనలు అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు. అందులో వరుసగా ప్రశ్నలను సంధించారు. దీనికి స్పందనగా మంత్రి రోజా తిరుమలలో పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. స్టార్గా ఎదిగి పవన్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. పవన్ విచిత్రంగా అప్పుడప్పుడు ఏపీ రాజకీయాల్లో దూరి ట్వీట్లు ప్రెస్ మీట్లు నిర్వహించి ఆ తర్వాత 6 నెలల వరకు కనిపించరని ఎద్దేవా చేశారు. 3 ప్రాంతాలను సమానంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే 3 రాజధానులను ప్రతిపాదించారని రోజా చెప్పుకొచ్చారు. టీడీపీ నానా యాగి చేస్తూ ఒక ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో తొడలు కొడుతూ మేసాలు తిప్పుతూ మరో ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. 29 గ్రామాల కోసం 25 జిల్లాలను పణంగా పెట్టలేమని వ్యాఖ్యానించారు. రైతుల ముసుగులో టీడీపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపించారు. అమరావతి ఉద్యమం అత్యాసవాదుల ఉద్యమంగా రోజా అభివర్ణించారు. గతంలో రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ దూరం కావడంతో ఏపీ నష్టపోయిందని, తిరిగి ఆ పరిస్థితి రాకూడదనే, డెవలప్మెంట్ అంతా ఒకే చోట ఉండకూడదనేది తమ ప్రభుత్వ విధానమని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని ట్వీట్ పైన స్పందించారు. ప్యాకేజీ కోసం మురిగే వాళ్ళకి గర్జన అర్థమవుతుందా అంటూ రాంబాబు ట్వీట్ చేశారు. మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా ట్వీట్లు చేశారు. అందులో దత్త తండ్రి తరఫున దత్తపుత్రుడి మియావ్ మియావ్ అంటూ పోస్ట్ చేశారు. దీనికి కొనసాగింపుగా దత్తపుత్రుడి 3 క్యాపిటల్స్ అంటూ అంతర్జాతీయ రాజధాని మాస్కో, జాతీయ రాజధాని ముంబై, పక్క రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటూ ట్వీట్ చేశారు. 3 రాజధానుల వ్యవహారంలో ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలని అధికార వైసీపీ డిసైడ్ అయింది. అందులో భాగంగా టీడీపీ జనసేనను టార్గెట్ చేస్తోంది.